జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదని, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది క్షతగాతులయ్యారన్న పూర్తి సమాచారం తెలపలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ కేజీహెచ్ ను సందర్శించిన బొత్స మార్చురీ వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బొత్స మండిపడ్డారు. చిన్న కంపెనీ అనేది దాంట్లో వచ్చి స్పటికం ప్లేడ్ వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఓ సంఘటన జరిగింది. చాలా బాధాకరం దురదృష్టం. ఈ మధ్యకాలంలో మా ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సజ్జలు ఎక్కడా కూడా, ఈవెన్ హిందుస్థాన్ పాలమర్లో కూడా జరిగింది, కానీ ఇంత ప్రాణ నష్టం జరగలే. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఇంటేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పేరెంట్ ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రంద బీరు సరే సంఘటన జరిగింది. జరిగిన బట్టి ప్రభుత్వం పనిచేసిన తీరును చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఇంకొక 10 నిమిషాలు పోతే సో 2 గంటలు అయితే 24 గంటలు అవబోతుంది. 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇంకో జరిగిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇంకో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంత ఇంట్లో ఇవి వేయారు, దాంట్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్లు అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేరు, లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్, ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యతలు ఇచ్చో నాకైతే అర్థమవట్లేదు. చాలా తప్పిది ప్రభుత్వంలో ఉంది. స్థానిక అధికారులు కూడా అంతే అడిగాను, నేను వాళ్ళందరూ చెప్తున్నారు ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి, మీకు వచ్చి ఇంత ఇస్తే మీకు సంతోషమే, మీకు ఇష్టమైన అడిగారండి, అది మాకు ఇప్పుడు ఇవ్వండి అంటే వాళ్ళు వచ్చి నేను మళ్ళీ అడిగి చెప్తానులే, మాట్లాడి చెప్తానని వెళ్ళిపోయాను అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం వైసీపీ.